గంజి తాగైనా గుట్టుగా బ్రతికాం, చచ్చిన తర్వాత ఈ గుంజుడేందిరా అన్న చందంగా తయారైంది ఆ గ్రామాల పరిస్థితి. బ్రతికున్నంత కాలం రాజుగా బ్రతికిన మనిషి చచ్చిన తర్వాత పొలం గట్టు మీదుగా తన పాడెను గుంజుకుపోయే దీన స్థితి, ఆ పాడె మీద ఉన్న శవాల పరిస్థితి. పంట పొలాలు పచ్చని చేలలోంచి డప్పు వాయిద్యాలతో తప్పటడుగులతో ఆ పాడెను మోసేవారి పరిస్థితి చాలా దయనీయమైంది. నేడు ఆయనది అయితే రేపో మాపో నాది ఈ దారేగా అన్న దీనలో ఆ పాడెను మోసే ఆ నలుగురి స్థితి. పొలం గట్టులను దాటే ఈ పాడె మీద న్యూస్ ఇండియా టీవీ ప్రత్యేక కథనం. ప్రాణం ఉన్నంతసేపే మనిషి, ఆ ప్రాణం పోతే అది ఖచ్చితంగా శవమే. ఈ భూమి మీద వచ్చిన ప్రతి జీవి చివరి రూపం శవమే. చచ్చిన శవాన్ని పూడ్చిపెట్టేవాళ్ళు కొందరైతే కట్టెల మీద పెట్టి కాల్చేవారు మరికొందరు, అత్తరు పూసి సాగనంపేవారు కొందరైతే గంధం పూసి పంపేవారు మరికొందరు. విధి విధానాలు తలా ఒకరివి. అదేదో పాతకాలంలో బాగా ధనవంతులు కుటుంబాల్లో చూశాం చచ్చిన నా శవాన్ని నా పొలంలో పాతాలి అన్న నానుడు. ఇప్పుడు మాత్రం ఈ గ్రామాల్లో చూస్తున్నాం చచ్చి ఆ పాడె మీద ఉన్న శవాన్ని ఆ పొలం గట్టుల మీదుగానే నడిపించాలన్న ధోరణి. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం మాల్దొడ్డి డేగదొడ్డి గ్రామాల్లో మనిషి చస్తే ముప్పు తిప్పలే. చచ్చిన శవాన్ని కాల్చాలన్నా పూడ్చాలన్నా పంట పొలాల బాటే పట్టాలి. 15 ఎకరాలు 7 పంటలు చూడనిదే ఆ పాడె కదలదు. ఆయా పొలాల గట్టు మీద నడవనిదే అది బూడిద కాలేదు. శవం మీద జల్లే ఆ పూలు పడనిదే ఆ పొలం పంటనివ్వదు. ఇదంతా కథలా ఉన్నా ఖచ్చితంగా నిజం. ఈ రెండు గ్రామాల్లో చచ్చిన వారిని పూడ్చేందుకు కాస్తంత సరైన జాగా లేదు. జాగా చూపించాల్సిన అధికారులు మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. ఆ పాడెను తీసుకువెళ్తున్నారు చూడండి. వారు పోతున్నది శ్మశానానికే, పాడె మీద ఉన్న శవాన్ని తగలేయడానికే. ఇంటి నుంచి వీధి దిక్కుల నుంచి ఆ శవయాత్ర మొదలై పంట పొలాలు పచ్చని చెట్లు పొలం గట్టుల మీదుగా శ్మశానానికి చేరుకుంటుంది. శ్మశానానికి దారేది అంటూ వెక్కిరిస్తూ సాగిపోతుంటుంది. ఆ పంట పొలాల అధిపతులు ఆ యాత్రను ఆపలేరు. ఆ గ్రామ పెద్దలు పరిష్కారం చూపలేరు. దాంతో చచ్చి చచ్చేంత పని తెచ్చావయ్యా అంటూ సాగుతుంటారు ఆ గ్రామ ప్రజలు. చచ్చినోడికి చల్లగా పంపేందుకు శ్మశానానికి దారి ఇవ్వండియా అంటూ వేడుకుంటున్నారు గ్రామస్తులు. శవం పోయినా ఎప్పుడు ఎవరన్నా మా క్యాస్ట్లో చనిపోయినా
చాలా ప్రాబ్లం ఉంది, పోవడానికి దారి లేదు. అసలు ఏమంటే అక్కడ దోగనీయరు, మరి ప్రతిసారి కిరికిరే చేసుకుంటా మమ్మల్ని ఏమంటే ఇబ్బంది పాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అది పెత్తందారది గురించి భయం వల్ల మమ్మల్ని చాలా ఇది ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మాకు సవినయంగా మా క్యాస్ట్ వాళ్ళకు మాకు న్యాయం జరిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారు? ఇంతకుముందు ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చినాము. ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చి వచ్చి చూస్తా పంపిస్తా అన్నాడు. విఆర్ఓ సర్వేయర్ వచ్చినారు, ఒక చూసినారు పోయినారు. హద్దులు పెట్టకుండా ఏం పెట్టకుండా పోయినారు. తిక్కన్న సర్వేయరు మరి విఆర్ఓ నరసింహుల సార్ వచ్చి పోయినారు. నన్ను కూడా పిలిచినారు, పోయినాను. ఏంది ఇట్లా పోతున్నారు అని కూడా అడిగినాను. అడిగితే ఇది ఇంతే అని పోయినారు. ఇది అంతే. ఇంకో స్థల నెంబర్ ఇంకో దాంట్లో కూడా శ్మశానం ఉంటే కూడా ఆ శ్మశానం పక్క చేసి వేరే దాంట్లో కూడా పట్ట పొలంలో కూడా భూస్తున్నారు. దాన్ని కూడా ఏమనకుండా ఉన్నారు. ఇది మా ఊరు పరిస్థితి. దీన్ని అధికారులు స్పందించి దీన్ని గమనికి తీసుకొని సత్వరంలో మాకు న్యాయం చేయాలని నేను మనవి చేసుకుంటున్నా, కోరుకుంటున్నాను. ఈ గ్రామంలో శ్మశానానికి దారి లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మల్లికార్జున్ నా పేరు, మాలదొడ్డి గ్రామం. మా శ్మశానానికి పోవడానికి ముసలి వాళ్ళకు మాకు వరిచేనులో వెళ్ళిపోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఒకసారి ఈ రెండుసార్లు ఎంఆర్ఓ కూడా దరఖాస్తు చేసుకున్నాము. అయితే ఇంతవరకు ఎంఆర్ఓ గారు పటివారిని పంపించి చూపించి ఊక వెళ్ళిపోయినాడు, కానీ మళ్ళీ రాలేదు. దారి గురించి ఎవరు ఆలోచన చేయలేదు. మాకు ముసలి వాళ్ళకి పోవడానికి రాదు. ఎవరికైనా శవాన్ని మాత్రం వరిచేనులోనే తీసుకుని వెళ్లాల్సిందే. మామూలుగా అయితే పోవడానికి రాదు. దారి చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని ఒకసారి మాకు రోడ్ వేయించగలరని కోరుకుంటున్నాం. ఈ శ్మశానం గురించి కలెక్టర్ స్పందించి కొద్దిగా మాకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.